गाइस वेलकम बैक टू अवर यूट्यूब चैनल एपिसोड नंबर 6 ఈ వీడియోలో మైకల్ జాక్సన్ గురించి ఇంకా ఒక అమ్మాయి సోమవారం రోజు స్కూల్ కి వెళ్లి చేసిన అరాచకం గురించి ఇంకా చైనాలో ఎగ్జామ్స్ లో చీటింగ్ చేస్తూ దొరికితే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో ఈ వీడియో ఉంటుంది సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఛానల్ కి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి నెంబర్ 1 మైకల్ జాక్సన్ ప్రెజెంట్ ఉన్న వాళ్ళకి ఇతని గురించి తెలియకపోయినా గానీ బట్ ఈ జనరేషన్ లో కూడా ఇతనికి ఫ్యాన్స్ ఉన్నారు బికాజ్ ఆఫ్ ఇతను అంతలా తన సాంగ్స్ తో ప్రపంచాన్ని కట్టిపడేశాడు మైకల్ జాక్సన్ 2009 జూన్ 25న చనిపోయారు అదే టైంలో వికీపీడియా అండ్ ట్విట్టర్ లాంటి వెబ్సైట్లు 30 నిమిషాలు క్రాష్ అయ్యాయి ఎందుకంటే ఫ్యాన్స్ ఇతని నేమ్ ని ఒకేసారి ఆ వెబ్సైట్ లో సెర్చ్ చేయడం వలన సో ఈ ఒక ఎగ్జాంపుల్ చాలు ప్రపంచంలో మైకల్ జాక్సన్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అని అండ్ మీరు కూడా మైకల్ జాక్సన్ ఫ్యాన్ అయితే కింద కామెంట్ చేయండి నెంబర్ 2 గైస్ ఇది చూడడానికి చాలా అందంగా ఉంది కదా ఇది ప్రపంచంలో ఉన్న అతి పురాతనమైన కోటలలో ఇది కూడా ఒకటి 1500 సంవత్సరాల క్రితం దీనిని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి అండ్ దీని పేరు వచ్చేసి ఆర్కహ్ బుఖారా ఇది ఉజ్బెకిస్తాన్ లో మనకు కనబడుతుంది ఉజ్బెకిస్తాన్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ దీనిని డెఫినెట్లీ చూస్తారు దీని కారణంగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం ప్లేస్ గా మారింది అండ్ ఇది మీకు కూడా నచ్చిందా కామెంట్ చేయండి నెంబర్ 3 మీలో ఎంత మందికి సండే తర్వాత వచ్చే మండే రోజున స్కూల్ కి వెళ్ళాలంటే చిరాగ్గా ఉంటుంది కామెంట్ చేయండి డెఫినెట్లీ అయితే ఈ అమ్మాయి పేరు బ్రెండా స్పెన్సర్ ఈమె 1979 జనవరి 29న తను చదువుకుంటున్న స్కూల్లో 15 నిమిషాల పాటు రచ్చరచ్చ చేసింది ఆ 15 నిమిషాలలో 8 మంది స్టూడెంట్స్ ని ఒక పోలీస్ ఆఫీసర్ ని తీవ్రంగా గాయపరిచింది అండ్ వీళ్ళ ప్రిన్సిపల్ ని కూడా చంపేసింది నెక్స్ట్ ఈమెను నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడిగితే ఈమె చాలా చక్కగా నాకు సండే తర్వాత వచ్చే మండే రోజున స్కూల్ కి రావాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది అందుకే ఫ్రస్ట్రేషన్ లో ఇలా చేసా అన్నది నెంబర్ 4 ఈ వ్యక్తి పేరు లారెన్స్ రిఫిల్ అయితే ఈ వ్యక్తి తన భార్య మీద కోపంతో ఒక బ్యాంక్ ని రాబరీ చేశాడు ఎందుకంటే దొంగతనం చేసి దొరికిపోతే ఇక నుండి అయినా తన వైఫ్ కి దూరంగా ఉండవచ్చునని ఇలా చేశాడంట బట్ కోర్టు ఈ విషయం తెలుసుకుని ఇతనికి 6 మంత్స్ గృహ నిర్బంధ శిక్షను వేసింది అంటే 6 నెలలు ఇంట్లోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఇతన్ని చూస్తే చాలా జాలి వేస్తుంది కదా ఈ 6 నెలల్లో ఇతను బ్రతుకుతాడంటారా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి నెంబర్ 5 మీరు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు అంటే చూసి రాస్తారా లేదా చూడకుండా రాస్తారా అని నిజం చెప్పాలంటే మీరందరూ ఏదో ఒక టైంలో ఎగ్జామ్స్ లో చూసి రాసి ఉంటారు కదా కొంతమంది అయితే కట్టలు కట్టలు మైక్రో జిరాక్స్లు పట్టుకుని వెళ్తారు కానీ ఎవరికి కనబడకుండా రాస్తే పర్లేదు ఒకవేళ దొరికిన వార్నింగ్ ఇస్తారు లేదంటే ఎగ్జామ్ రాయకుండా డిపార్ చేస్తారు మన ఇండియాలో అంతే కదా బట్ చైనాలో కాపీ కొట్టి ఎగ్జామ్స్ లో ఎవరైనా దొరికితే 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది కదా ఇలాంటి రూల్స్ మన ఇండియాలో ఉంటే 80% వరకు అందరూ 10th క్లాస్ లోనే స్టడీ ఆపేసేవారు కదా నిజం చెప్పండి